టంగ్ మీద ఇట్లా బ్రష్ పెట్టంగానే అసలు ఆగుతూనే లేదు ఇక వాడికి ఇట్లనే ఒకళ్ళు ఇంత వస్తూనే ఉంది వస్తూనే ఉంది. స్నానం చేసినంత సేపు అక్కుతూనే ఉన్నాడు. పసరా ఏంటది అనుకున్నా. మళ్ళీ దోశ తింటప్పుడు కూడా మళ్ళీ సడన్గా దోశ తింటూ తింటూ ఇట్లనే ఓకలించేసి కక్కేసింది. పసరు ఉంటే పోయింది కదా అనుకున్నాను. అక్కడ కొంచెం తేడా తేడాగానే ఉన్నాడు కదా. బ్లడ్ తిన్నాక కక్కితే తెలిసిపోయింది తొక్కి అప్సెట్ అయింది. ఏదో తేడా అయింది. నిన్న చీజే అయింటది. నిన్న ఇంటికి వచ్చినాక కూడా తిన్నాడు కదా అది బ్రోకలీ చీజ్. అదే ఏదో చీజ్ ఏదన్నా తేడా అయింది. వెళ్ళిపోండి మాకు కొంచెం లేట్ అయినా నడుస్తుంది. పిల్లలు అక్కడ సతాయించేస్తారు ఎండకి అనవసరంగా. కొంచెం అటు ఇటు అయినా కూడా ఆడ ఎండ ఉంటుంది లైన్ ఉంటుంది పిల్లలు వేసుకుని ఇంకా ఆడ కష్టమవుతుంది. మళ్ళీ ఇంకో రోజు దర్శనం చేయించుకున్నాం. ఈ రోజు ఇక మనం ఒడిపోయి కలుపుకున్నాం కదా పోకుంటే మళ్ళీ బాగుండదు. మేము పోయి చేసుకొని వస్తాం. ఆధారంలా హోమం పెడుతున్నాడు అంట కదా అప్పుడు పోదాం. ఏమో అంటుండే మరి చిన్న నేను అడగాలి మరి ఏంటో. ఎర్లీగా పోవాలి ఇక ఆ రోజు పొద్దున్నే లేచి వెళ్ళాలి. అట్లాంటివి ఏమైనా ఉంటే మాత్రం మమ్మీ మెల్లగా పిల్ల కళ్ళు కట్టి మూసుకున్నప్పుడు తీసేసి అటు తీసేసి చెంప మీద చేయబెట్టు. చెంప మీద చేయబెట్టు.